రవితేజ గారిని అభిమానించే వాళ్ళే తప్ప విమర్శించే వాళ్ళు ఎవరు కూడా ఉండరనైతే చెప్పుకోవాలి. కొన్ని ఏళ్లగా ఫ్లాప్స్ చూస్తున్న రవితేజ్ గారికి క్రాక్ తోటి డబుల్ బ్లాక్ బస్టర్ అయితే వచ్చి పడింది. దాని తర్వాత నుంచి అదే ఊపులోని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ మూవీ షూటింగ్స్కి వెళ్తూ నాన్ స్టాప్గా బిజీగా అయితే ఉన్నారు. సో అలాగే మనకి కిలాడి మూవీ కూడా వచ్చింది. సో క్రాక్ తర్వాత మూవీ కాబట్టి ఖచ్చితంగా దాని మీద డబుల్ హైప్ అయితే ఉంటుంది. సో దానికి తోడు పోస్టర్స్, అలాగే టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ కూడా మంచి హైప్ని అయితే బిల్డ్ చేశాయి. అదంతా ఒక ఎత్తు అయితే కిలాడి మూవీ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రమేష్ వర్మకి కారు గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త తెలియడంతో హైప్ డబుల్ అయిందని అయితే చెప్పుకోవాలి. సో ఇంత హైప్ మధ్య యూఎస్ఏలో బొమ్మ అయితే పడింది. సో రివ్యూ ఎలా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అవన్నీ అయితే తెలుసుకున్న ముందు ఇప్పటికొచ్చే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. మూవీ మొత్తానికి రవితేజ్ గారిది వన్ మ్యాన్ షోనైతే చెప్తున్నారు. సో సాంగ్లన్నీ కూడా మంచి రెస్పాన్సివ్గా ఫుల్ కిక్ సాంగ్కి వేరే లెవెల్లో రెస్పాన్స్ అయితే వచ్చిందట. సో యాక్షన్ సీన్స్ దీనికి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చాయట. అలాగే బైక్ చేసింగ్ సీక్వెన్స్ వచ్చేసరికి ఈ మూవీకే హైలైట్ అని అయితే చెప్తున్నారు. ఇంకా అలాగే రొమాంటిక్ సీన్స్లోని హీరోయిన్స్ కూడా బాగా చేశారని అయితే చెప్తున్నారు. దాని తర్వాత ఈ మూవీలో వచ్చే ఒక ట్విస్ట్కి థియేటర్లో వేరే లెవెల్లో రెస్పాన్స్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో యూఎస్ఏలోని మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. రేటింగ్ వచ్చేసరికి 3/5 అయితే ఇవ్వచ్చని అయితే చెప్తున్నారు. సో మనకి ఇండియాలోని 11th February అయితే మనకైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎలాంటి రివ్యూస్ ఇస్తారు, ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొడుతుందో తెలుసుకోవాలంటే మనం కొంచెం సేపు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది వాళ్ళ రివ్యూ అనమాట. ఇలాంటి రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై.